చిత్తూరు జిల్లాలో సుమారు 25 లక్షల రూపాయలు విలువ చేసే 20 చందన దుంగలు, ఒక కారు, 5 ద్విచక్ర వాహనాలను చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ మార్గాల్లో తమిళనాడుకు తరలిస్తుండగా స్మగ్లర్లపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ సుధాకర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. అందు గుడిపాల ఎస్ఐ తన సిబ్బందితో కనకనేరి చెక్పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా శేషాచలం ఫారెస్ట్ తిరుపతి వైపు నుంచి ఒక ఐకాన్ వెహికల్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్ఐ వాళ్లను విచారించే లోపల దాంట్లో ఉండే వ్యక్తులు పారిపోవడానికి ట్రై చేయగా వాళ్ళను పట్టుకోవడం జరిగింది. దీంట్లో సుమారు 20 రెడ్ శాండిల్ దొంగలు ఉన్నాయి. వీటన్ని కూడా దీనికి వాళ్ళను విచారిస్తే వాళ్ళు కొంతమందిని వీళ్ళు పైలట్ చేసే వాళ్ళను కూడా వాళ్ళను కొంతమందిని ఇన్ఫామ్ చేయడం జరిగింది. దీంతోపాటు ముందు పైలట్ పోయే అతన్ని, తర్వాత దీని వెనక పైలట్ వచ్చేవాళ్ళను, వీళ్ళందరినీ కూడా 5 మందిని మనం పట్టుకోవడం జరిగింది. ఈ 5 మంది దగ్గర 5 మోటార్ సైకిళ్ళు కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఒక కారు, ఒక 5 మోటార్ సైకిళ్ళు, టోటల్ 20 రెడ్ శాండిల్ దొంగలు సుమారుగా 1/2 టన్ పైన ఉంటాయి. ఇవి దొంగలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇటు విలువ సుమారుగా ఒక వెహికల్స్ అన్నీ కలిసి 20 లాక్స్ వరకు విలువ ఉంటుంది. వీటిని అన్నింటినీ కూడా సీజ్ చేసుకొని గుడిపాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఈ 5 మంది ముద్దాయిలను కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చిత్తూరు టౌన్ వాళ్ళు 3 ఉన్నారు. సంతోష్ కుమారు ఒకతను, శివకుమార్ ఒకతను. సంతోష్ కుమార్ అనే అతను దుర్గానగర్ కాలనీ, శివకుమార్ అనే అతను కనికెంబాడి వేలూరు, తర్వాత హరీష్ అనే అతను తమిళనాడు, అన్వర్ బాషా అనే అతను లాలుగడ్డ చిత్తూరు, తర్వాత ఇమ్రాన్ బాషా అనే అతను టెలిఫోన్ కాలనీ చిత్తూరు. ఈ 5 మందిని కూడా అరెస్ట్ చేయడం దీని ముద్దాయిల దాకా మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళతో లింక్స్ ఉండే వాళ్ళందరూ కూడా ఎవరెవరు మేస్త్రీ నుంచి లాస్ట్ ఎక్కడికి తిరువన్నామలైలో ఎక్కడికి పోతుందో అంతవరకు కూడా మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ముద్దాయిలందరినీ కూడా మనము వాళ్ళ పేర్లు అంతా డీటెయిల్స్ అన్నీ కూడా మన దగ్గరికి వచ్చాయి. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం.